नमो वेंकटेशाय दृष्टिदोष निवर्तक बुद्धिजाड्य निवारक गोविंद गोविंद दुष्टां बुद्धिं सदयममहे केशवोच्छिद्य चाशु धर्म्यां वेदाद्युपजनित सच्छील साध्यां विधत्स्व कामंदंभं मदमधिकमानादिदोषान् निवार्य सन्मार्गे मे रतिमधिकगां वर्धयत्यर्थभद्रां। इनानि అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ ప్రదోష సమయాన ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। श्रीनिवास प्रार्थना सुनासापुटं सुन्दरभ्रूललाटं किरीटोचिता कुञ्चितस्निग्धकेशम् स्फुरत्पुण्डरीकाभिरामायताक्षं समुत्फुल्लरत्नप्रसूनावतंसम्। अथ सङ्कल्पः श्रीमद् आदिवराहक्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीपद्मावतीजानेः भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः दिव्यसन्निधौ भगवतः श्रीकृष्णपरमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यं व्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहणा कौशलसिद्ध्यर्थं समस्ता पापक्षयार्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं गोसंरक्षणार्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः षोडशाध्यायान्तर्गता श्लोकपारायणं करिष्यामहे। श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु। श्रीकृष्ण प्रार्थना अच्युतं केशवं सत्यभामाधवम् माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकीनन्दनं नन्दजं सन्दधे। श्रीवेदव्यास प्रार्थना मतिबलादिनिरीक्ष्य कलौ नृणां लघुतरं कृपया निगमाम्बुधेः समकरोदिह भागमनेकधा श्रुतिपतिं गुरुव्यासमहं भजे। श्री गुरुभ्यो नमः। परमात्मा मानवुलनु धर्म मार्गंलोकी प्रवेशपेट्टालनि प्रयत्नं चेस्तुन्नाडु। మానవులు ధర్మ మార్గంలోనే నడుచుకోవాలి, వేదవిహితమైనటువంటి ధర్మ మార్గంలోనే మానవులు తమ జీవితాన్ని సాగించాలి అని అభిప్రాయపడుతున్నాడు. ఈ ధర్మ మార్గంలో
నడుచుకోవాలన్నా ఈ ధర్మ మార్గంలో నిలబడాలన్నా ఈ ధర్మ మార్గంలో నడిచినందుకు సత్ఫలితాలను అందుకోవాలన్నా మానవుల మనసులో సహజంగా ఏర్పడేటువంటి రాజసమైన తామసమైనటువంటి సంస్కారాలు ఆ సంస్కారాల వలన వచ్చేటువంటి అధర్మ ప్రవృత్తులు తొలగిపోవాలి అని పరమాత్మ ఆశపడుతున్నాడు. ఆ ఆశయంతో మానవులు ధర్మ ప్రవృత్తిని మాత్రమే కలిగి ఉండాలి, అధర్మ ప్రవృత్తి నుండి పూర్తిగా వైదొలగాలి, అధర్మ మార్గం నుండి పూర్తిగా మరలి రావాలి అనే అభిప్రాయంతో మొదలు ధర్మ మార్గంలో ఉండేటువంటి సద్గుణాలను సదాచారాలను చక్కగా విడమరిచి చెప్పాడు. ఆ తరువాత అధర్మ మార్గంలో ఉండేటువంటి దుర్గుణాలను, ఆ దుర్గుణాలకు కారణాలను, దుర్గుణాల యొక్క ప్రభావాలను, దుర్గుణాల కుసంస్కారాల యొక్క ప్రభావంతో వచ్చేటువంటి ఆలోచనలను వాటన్నిటినీ వివరిస్తున్నాడు. వివరిస్తూ ఇలాంటి ఆలోచనలైతే కుసంస్కారాల వలన వచ్చేటువంటి చెడు ఆలోచనలనైతే వాటిని పూర్తిగా పరిహరించుకోవాలి, మనసులో లేకుండా చేసుకోవాలి, వాటి స్థానంలో మంచి ఆలోచనలను శాస్త్రీయమైనటువంటి ఆలోచనలను తెచ్చుకుని ధర్మ మార్గంలోకి ప్రయాణం చేయటానికి సన్నద్ధమవ్వాలి అని అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో అధర్మ మార్గంలో సంచరించే వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, లేదా అధర్మ మార్గం వైపు పయనించాలనే ఆలోచనలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కొంచెం సంగ్రహంగా ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే అని చెప్పాడు. ఆసురమైనటువంటి లేదా అసురులకు మాత్రమే ప్రత్యేకించినటువంటి కుసంస్కారాలే ప్రధానంగా కలిగినటువంటి ఆలోచనలు, అటువంటి వారి ఆలోచనలు కానీ వాటి వలన వచ్చే ఆలోచనలు కానీ ధర్మ మార్గంలో ప్రవృత్తిని కానరానియవు, అధర్మ మార్గం నుండి బయటికి రావటానికి ఒప్పుకోవు, అధర్మ మార్గం అంటే ఏమిటి అని తెలియజేయనివ్వవు, ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటి, ధర్మ మార్గం అంటే ఏమిటి, అధర్మ మార్గం అంటే ఏమిటి అని తెలియనే తెలియనివ్వవు, ఈ ధర్మ మార్గానికి కారణమైనటువంటి వేదవాక్యాలను తెలియజేయనివ్వవు, అధర్మ మార్గానికి కారణమైనటువంటి నిషేధ వాక్యాలను సరిగ్గా అర్థం చేసుకోనివ్వవు. అర్థం చేసుకోనివ్వక వారికి ధర్మాధర్మాల విచక్షణ లేకుండా చేసి పారేస్తాయి. ధర్మాధర్మ విచక్షణ లేకపోవటం వలన ఆ మానవులు, ఆ ఆలోచనలు, విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు శౌచాన్ని పాటించరు, శుభ్రతను పాటించరు, అదేవిధంగా ఆచరణను, ధర్మ మార్గంలో నడవడికను కలిగి ఉండరు. దానితో పాటుగా వారు సత్యాన్ని పలకనే పలకరు, సత్యాన్ని మనసులో కూడా భావించరు అని న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే అని అన్నాడు. ఈ విషయాన్ని పరమాత్మ చాలా ప్రధానంగా భావిస్తున్నాడు. అధర్మ మార్గం అంటే ఏమిటో తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అధర్మ మార్గం నుండి మరలటానికి, అధర్మ మార్గం నుండి బయటకు రావటానికి అసలు అధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి, ధర్మం అంటే ఏమిటి అని కూడా తెలుసుకోవాలి, అధర్మ మార్గం నుండి ధర్మ మార్గానికి పూర్తిగా వచ్చేసేయాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతోనే అసలు ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటి, ప్రవృత్తి ఏ విధంగా నడుచుకోవాలి, నివృత్తి ఏ విధంగా నడుచుకోకూడదు అనే విషయాన్ని శాస్త్రీయమైనటువంటి మార్గం ద్వారా సరిగ్గా తెలుసుకోవాలి అని చాలా బలంగా అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయాన్నే ఈ శ్లోకంలో వెల్లడించాడు. ఎందుకు పరమాత్మ ఇది అధర్మం, ఇది ధర్మం అని రెండు చెప్పటం ఎందుకు? కేవలం ధర్మం గురించి మాత్రం చెప్పి ఊరుకుని ఈ ధర్మ మార్గంలో ఉండండి అంటే సరిపోతుంది కదా, మంచి లక్షణాలను గురించి మాత్రమే ప్రస్తావన చేసుకుని, మంచి లక్షణాల గురించిన వివరణ ఇచ్చుకుని మంచి లక్షణాలను కలిగి ఉండండి అని చెప్తే సరిపోతుంది కదా, చెడ్డవారి గురించిన ప్రస్తావనలు ఎందుకు, అధర్మం గురించిన ప్రస్తావనలు ఎందుకు? అధర్మం గురించి ప్రస్తావన చేస్తూ పరమాత్మ కొంచెం కఠోరంగానే మాట్లాడుతున్నాడు కదా. వారు అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అని అంటున్నారు అంటున్నాడు కదా. అధర్మపరమైనటువంటి ఆలోచనలను చేసేవారు
లేదా అధర్మ మార్గంలో వెళ్ళేవారు, ఆలోచనలను సక్రమంగా ఉంచుకోనివారు ఈ జగత్తుకు సత్యమైనటువంటి పరమాత్మ కారణం కాదంటున్నారు. ఈ జగత్తుకు నిలబెట్టేందుకు ధర్మం అనేటువంటి ప్రతిష్టా కారణం లేనేలేదంటున్నారు. ఈ జగత్తును పాలించే ఈశ్వరుడు లేనేలేడంటున్నారు. ఈ జగత్తు కేవలం రెండు రెండు వస్తువుల కలయిక వలన మాత్రమే కలుగుతున్నది. రెండు రెండు వస్తువుల కలయిక వలన వచ్చేటువంటి వస్తువులతో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఉంది అని ఆలోచిస్తున్నారు అని వారి ఆలోచనలను గురించి ఎందుకు చెప్తున్నాడు? వారి ఆలోచనలు మనకెందుకు? మనం సవ్యమైన దారి ఏదో తెలుసుకుని ఆ దారిలోనే వెళ్ళిపోవచ్చు కదా అని మనకేమైనా సందేహం కలగవచ్చు. కానీ ఇది శాస్త్రీయమైన విధానమైతే కాదు. శాస్త్రీయమైనటువంటి విధానమైతే ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి, అది పాటించుకోవటానికి. అధర్మం అంటే ఏమిటో అది కూడా తెలుసుకోవాలి, ఆ అధర్మం ఏ దశలోనూ దగ్గరకు రానివ్వకుండా ఉండటానికి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, ఉద్ఘోషిస్తున్నాయి. దానికి తగినట్లుగానే జైమిని మహర్షి గారు అథాతో ధర్మ జిజ్ఞాస అని మొదలు సూత్రాన్ని రాశారు. ధర్మ సూత్రాలను రచించినటువంటి జైమిని గారు, పూర్వమీమాంస దర్శనాన్ని రచించినటువంటి జైమిని మహర్షి గారు అథాతో ధర్మ జిజ్ఞాస అని మొదటి సూత్రాన్ని రాశారు. ఇక మీద ధర్మం అంటే ఏమిటి అనే విచారణను ప్రారంభిస్తున్నాము అని దానికి అతి సంక్షిప్తమైనటువంటి అర్థం. మరి ధర్మం అంటే ఏమిటి అనే విచారణ ఎందుకు చేస్తున్నారు? ధర్మాన్ని తెలుసుకుని ఏం చెయ్యాలి అంటే ధర్మాన్ని తెలుసుకుని ఆ ధర్మాన్ని ఆచరించాలి. ఆచరించటం కోసం, అభ్యున్నతి కోసం ధర్మాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్నటువంటి ధర్మాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అని వారు సమాధానం చెప్పారు. చెప్పి నా సూత్రంలోనే మరొక భాగం కూడా ఉంది అని సూచన చేశారు. అథాతః అధర్మ జిజ్ఞాస, అథాతో అధర్మ జిజ్ఞాస అని కూడా ఉంది. ఇందులోనే అధర్మ గురించిన, అధర్మాన్ని గురించినటువంటి విచారణ కూడా ఉంది. అధర్మాన్ని గురించిన విచారణ కూడా చేసుకోవాలి, చేసుకుని దాన్ని కూడా తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని పరిహరించుకోవాలి. అధర్మోపి జిజ్ఞాస్యః పరిహారాయ అని వారు అభిప్రాయపడుతున్నారు. అధర్మాన్ని గురించి కూడా తెలుసుకోవాలి, పరిహారం కోసం తెలుసుకోవాలి. ధర్మాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఆచరించుకోవటం కోసం తెలుసుకోవాలి అనేది శాస్త్రీయమైనటువంటి మార్గం. ఆ శాస్త్రీయమైనటువంటి మార్గాన్నే పరమాత్మ కూడా ముందు అనుసరిస్తున్నాడు. పరమాత్మ ప్రదర్శించినటువంటి మార్గాన్నే వారందరూ కూడా అనుసరిస్తున్నారు. అనుసరిస్తూ ముందు ధర్మ మార్గాన్ని ప్రతిపాదన చేసి ధర్మ మార్గంలో సద్గుణాలన్నీ ఇలా ఉంటాయి అని చూపించి ఆ తరువాత అధర్మ మార్గంలో లేదా చెడ్డ గుణాలు అనేవి ఎలా ఉంటాయి అని ప్రదర్శిస్తున్నారు. చెడ్డ గుణాలు ఎలా ఉంటాయో తెలుసుకుని, అధర్మం అంటే ఏమిటో తెలుసుకుని దాని నుండి బయటకు రావాలి అని వీరందరూ అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయమైనటువంటి మార్గంలో, శాస్త్రీయమైనటువంటి పంథాలో మనకు సరి అయినటువంటి అవగాహనను కల్పించేందుకు వీరందరూ ప్రయత్నం చేస్తున్నారు. అందులో పరమాత్మ ముందుండి మనకు ఇప్పుడు అధర్మ పరిచయం చేస్తున్నాడు, చెడు గుణాల యొక్క పరిచయం చేస్తున్నాడు, చెడు గుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆలోచనల మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది. ఆలోచనలు అలా ఉంటే, ఒకవేళ క్రియా గనక ఆ చెడు ఆలోచనలకు ఫలితంగా వచ్చినట్లయితే ఏ విధమైనటువంటి దుష్ఫలితం ఉంటుంది అని మనకు ప్రదర్శిస్తున్నాడు. ఆ ప్రదర్శనలో భాగంగానే పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ఏతాం బుద్ధిమవష్టభ్య నష్టాత్మానః అల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతః అహితాః అని. ఇంతకుముందు చెప్పినట్లుగా అసలు ప్రవృత్తి అనేది లేనేలేదు, లేదా ఈ ప్రపంచానికి కారణంగా ఒక సత్యం అనేది లేనేలేదు. సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ ద్వారా ఈ ప్రపంచం వచ్చింది లేదు. ఆ పరమాత్మ చెప్పినటువంటి ధర్మ మార్గం అనేది లేనేలేదు ఈ ప్రపంచాన్ని నిలబెట్టడానికి. ఈ ప్రపంచాన్ని నిలబెట్టేవాడు ఈశ్వరుడు లేనేలేడు, ఆయనేమీ మనకు ఫలితాలను ఇవ్వడు అనేటువంటి అభిప్రాయంతో ఈ దృష్టినే అవలంబించుకుని ఏతాం దృష్టిం అవష్టభ్య ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సంచరించటం వలన తమకు తాము నష్టాన్ని కలిగించుకుంటున్నారు. నష్టాత్మానః, వారు తమ స్వరూపాన్ని కోల్పోతున్నారు, తమ యొక్క సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నారు, వినాశానికి గురి అయ్యేందుకు సిద్ధంగా ఉంటున్నారు. నష్టాత్మానః,
ఎందుకు వీరికి ఇలాంటి నష్టం కలుగుతోంది అంటే అల్పబుద్ధయః వారు విస్తృతంగా ఆలోచించలేకపోతున్నారు వారి యొక్క పరిమితమైనటువంటి బుద్ధికి ఎంత అందితే అంతే ఆలోచిస్తున్నారు వారి యొక్క పరిమితమైన బుద్ధికి ఏ మాత్రం ఆలోచనా విధానం తగినట్లుగా ఉంటే దాన్ని మాత్రమే చూసుకుంటున్నారు వారి ఆశలకు దగ్గరగా ఉండేటువంటి ఆలోచనా విధానాన్ని అందిపుచ్చుకుంటున్నారు వారి యొక్క లక్ష్యాలకు దగ్గరగా ఉండే ఆలోచనా విధానాలను అందిపుచ్చుకుంటున్నారే కానీ దాన్ని దాటి వెళ్ళటం లేదు దాన్ని దాటి శాస్త్రీయమైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి అని వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు శాస్త్రీయమైనటువంటి విస్తృతమైన ఆలోచనా విధానాన్ని వాళ్ళు కలిగి ఉండటం లేదు అందువలన వారు అల్పబుద్ధులుగా ఉన్నారు అల్పబుద్ధులుగా ఉన్నందువలన వారి యొక్క ప్రయోజనాలన్నీ దెబ్బతింటున్నాయి అందువలన వారు నష్టాత్మానః అవుతున్నారు నష్టాత్మానః అల్పబుద్ధయః వారి యొక్క అల్పబుద్ధికి పరిణామంగా వారు ఏవేవో చేసుకుంటున్నారు తోచిన పని చేస్తున్నారు తోచినట్లుగా చేస్తున్నారు ఆ తోచింది గనక పొరపాటున ధర్మ మార్గంలో ఉన్నదైతే దానికి ఏదో మంచి ఫలితాన్ని అయితే అనుభవిస్తున్నారేమో కానీ ఎక్కువ శాతం కుసంస్కారాల వలన వచ్చిన ఆలోచన కాబట్టి ఆ కుసంస్కారాల వలన వచ్చిన ఆలోచన ద్వారా చెడు నడవడికను కలిగి ఉండి అధర్మ మార్గంలో సంచరించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుకుని అనవసరమైనటువంటి ఫలితాలను పొందుతున్నారు కాబట్టి వారు ఉగ్రకర్మాణః క్రూరమైనటువంటి పనులనే ఎక్కువ చేస్తున్నారు కుసంస్కారాలను కలిగి ఉన్నారు అలాగే దానికి తగ్గట్లుగా ఆ కుసంస్కారాలే గొప్ప అని కూడా భావిస్తున్నారు భావిస్తూ క్రూరమైన పనులు చేయడానికి వెనకాడటం లేదు వెనకాడక వాటికి ఫలితాలను అనుభవిస్తున్నారు ప్రభవంతి మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్నారు ఎలా పుట్టుకొస్తున్నారు క్షయాయ జగతః అహితాః వారు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులను తినే రూపాలను పొందుతూ పుట్టుకొస్తున్నారు పూలల రూపాల్లోనూ సింహాల రూపాల్లోనూ ఇంకా పాముల రూపాల్లోనూ ఎదుటి ప్రాణిని తింటే తప్ప జీవితాన్ని గడపలేని జన్మలను కూడా పొందుతున్నారు అహితాః జగతః అహితాః ఈ ప్రపంచంలో ఉండే ప్రాణులకు అహితమైనటువంటి జన్మలను పొందుతున్నారు అహితమైన జన్మలను మాత్రమే కాకుండా ఆ ప్రాణులన్నిటినీ క్షయం చేసేటువంటి జన్మలను పొందుతున్నారు అంతేకాకుండా తమకు తాము క్షయం చేసుకుంటున్నారు కుసంస్కారాలను ప్రోత్సహించుకుంటున్నారు దానికి తగ్గట్లుగా ఉగ్రమైన క్రూరమైన కర్మలను చేసుకుంటున్నారు దానికి తగ్గట్లుగా ఉగ్రమైనటువంటి జన్మలనే పొందుతున్నారు ఈ జన్మలో ఏ విధమైనటువంటి హింసా ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు ఈ జన్మలో ఏ విధమైనటువంటి క్రూర ప్రవృత్తికి అలవాటు పడి ఉంటున్నారో ఆ క్రూర ప్రవృత్తికి తగినట్లుగానే పై జన్మలో అలాంటి జన్మలను పొందుతున్నారు ఈ జన్మలో కనీసం జ్ఞానమైనా మిగులుతోంది జ్ఞానాన్ని పొందేందుకు అర్హతైనా ఉంటుంది పై జన్మలో అది కూడా ఉండటం లేదు పై జన్మలో కేవలం క్రూరత్వం మాత్రమే మిగిలేటువంటి జన్మే లభిస్తోంది అని పరమాత్మ కొంచెం వాపోతున్నాడు వాపోతూ ఇలాంటి దుష్టమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోనక్కర్లేదు ఇలాంటి కుసంస్కారాల వల్ల వచ్చేటువంటి ఉగ్రకర్మలకు మీరు లోను కానక్కర్లేదు దానికి ఫలితంగా క్రూరమైనటువంటి జన్మలను పొందనక్కర్లేదు మంచి మార్గంలో ఉండవచ్చు మంచి మార్గంలో ఉండి మంచి ఫలితాలను అందుకోవచ్చు అని మనకు సూచిస్తున్నాడు సూచిస్తూ అంటున్నాడు ఏతాం దృష్టిమవలష్టభ్య ఇలాంటి ప్రవృత్తికి కానీ ఇలాంటి ఫలితానికి కానీ కారణమేమిటి అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ధర్మం లేదు ఈశ్వరుడు లేడు ధర్మం వలన మంచి ఫలితాలు లేదా ఈశ్వరుడు అన్నిటికీ ఫలితాలను ఇస్తాడు అనేది లేదు ఇవన్నీ ట్రాష్ అనే మాటను గనక ఎవరైనా అవలంబించుకుంటే ఎవరైనా ఇలాంటి ఆలోచనలను చేసినట్లయితే ఏతాం దృష్టిమవష్టభ్య వారు నష్టాత్మానః సందేహమే లేదు వారు తమను తాము నష్టపరుచుకుంటున్నారు తమను తాము వినాశానికి దగ్గరగా తీసుకువెళుతున్నారు తమను తాము వారి స్థాయికి తగిన కంటే తక్కువ స్థాయి ఫలితాలను పొందటానికి సిద్ధం చేసుకుంటున్నారు నష్టాత్మానః వారు పెద్ద తెలివి గలవాళ్ళం అని భావించినప్పటికీ వారికి ఉన్న బుద్ధి చాలా అల్పమైనటువంటి బుద్ధి అల్పబుద్ధయః అల్పబుద్ధి అనవసరమైనటువంటి ఆలోచన ఈ ఆలోచన ఈ కుప్రవృత్తికి లేదా దుష్ట ప్రవృత్తికి కారణం అని ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానః అల్పబుద్ధయః
అల్పమైనటువంటి బుద్ధి, అల్పమైనటువంటి బుద్ధితో చేసేటువంటి అనవసరమైన ఆలోచన, ఆ అనవసరమైన ఆలోచన ద్వారా వారు ఉగ్రకర్మాణః అవుతున్నారు. ఏదో విధంగా ఈ జన్మలో ఏదో విధంగా సుఖాలను సంతోషాలను అనుభవించేస్తే చాలు అనేటువంటి సంకల్పాన్ని తెచ్చుకుంటున్నారు. ఏదో విధంగా ఎదుటి వాళ్లను హింసించినా సరే, ఎదుటి ప్రాణిని కష్టపెట్టినా సరే, మన పని మనం గడుపుకుంటే చాలు అనేటువంటి ఉగ్రమైన ఆలోచనలను తెచ్చుకుంటున్నారు, ఉగ్రమైన పనులను చేస్తున్నారు. ఉగ్రకర్మాణ, ఉగ్రకర్మలను గనక చేసుకున్నట్లయితే, ఇలాంటి హింసాప్రధానమైనటువంటి కర్మలను చేసుకున్నట్లయితే, పరహింసకు పాలు పడినట్లయితే, పరహింసను చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే, దానికి ఫలితంగా కూడా పరహింసా ప్రధానమైనటువంటి జన్మలనే పొందుతున్నారు. క్షయాయ జగతః అహితాః, ఏ ప్రాణికి హితంగా కనిపించనటువంటి జన్మలను పొందుతున్నారు. సాధారణమైనటువంటి మనుషులు ఎవరూ సింహాలను కానీ పులులను కానీ పాములను కానీ పెద్దగా ఇష్టపడరు. పాములను ఇష్టపడేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఆ జీవి యొక్క స్వభావమే అంత, లేదా ఆ శరీరము యొక్క స్వభావమే అంత. అందరూ ఇష్టపడేటట్లుగానో, అందరూ ప్రేమగా దగ్గరకు తీసుకునేటట్లుగానో వాటి జన్మ అయితే తప్పకుండా ఉండదు. అలాంటి జన్మలను పొందుతున్నారు. దానికి కారణంగా వారి యొక్క ప్రవృత్తినే వారు కలిగి ఉన్నారు. క్రూరమైన ప్రవృత్తికి ఫలితంగా క్రూరమైనటువంటి జన్మలు తప్పకుండా వస్తాయి అని పరమాత్మ దాదాపు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నాడు. ఇలాంటి క్రూరమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండవద్దు. ఇలాంటి క్రూరమైన ప్రవృత్తికి ఫలితాలను అనుభవించవలసిన అవసరం ఏ మానవుడికి లేదు. మానవుడికి ఉండేటువంటి ప్రాథమికమైన లేదా ఇతర ప్రాణులకు లేనటువంటి సాధనాన్ని మానవులు అందిపుచ్చుకోవాలి. మిగతా ప్రాణులు వేటికి కూడా ధర్మం అనేటువంటి సాధనం లేనేలేదు. ధర్మాచరణ అనేది మిగతా ప్రాణులకు కనీసం కూడా రాసి పెట్టలేదు. మిగతా ఏ ప్రాణికి కూడా ధర్మాన్ని బోధించేటువంటి వేదము శాస్త్రము లాంటివి లేనేలేవు. కేవలం మానవులకు మాత్రమే ప్రత్యేకించినవి ఈ రెండు, ధర్మము, ఆ ధర్మాన్ని బోధించేటువంటి వేదము అని ఈ రెండు మానవులకు మాత్రమే ప్రత్యేకించినవి. అలాంటి ప్రత్యేకించినటువంటి సాధనాలను పట్టుకోలేక, ఆ ప్రత్యేకించిన సాధనాలను వదిలిపెట్టేసుకుని అనవసరమైనటువంటి ప్రయత్నాలను చేసుకుని అనవసరమైన ఫలితాలను అందుకోవలసిన అవసరం మానవులకు లేదు. మానవులు వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, దాంట్లో చెప్పినటువంటి ధర్మ మార్గం ప్రకారం జీవితాన్ని నడుపుకోవాలి. నడుపుకుని వారు సరి అయినటువంటి ఫలితాలను పొందాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఈ శ్లోకం కొంచెం సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, కొంచెం కఠోరంగా ఉన్నప్పటికీ వాస్తవం కాబట్టి చెప్తున్నాడు. ఇదే విషయాన్ని యమధర్మరాజు గారు కూడా నాచికేతుడికి చెప్పాడు. న సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని పునఃపునర్వశమాపద్యతేమే అని. న సాంపరాయ ప్రతిభాతి బాలం, బాలం అల్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మనిషికి సాంపరాయ పరలోకం ఉంది అనే విషయం న ప్రతిభాతి, తోచదు, ఒప్పుకోలేడు వాడు, అంగీకరించడు. ప్రమాణాలన్నీ ఎదుర్కొండా కల్పిస్తున్నా అవేమీ ఒప్పుకోడు. న సాంపరాయ ప్రతిభాతి బాలం, ఎందుకు? ప్రమాద్యంతం, తన బుద్ధిని తానే ప్రమాదంలో పడవేసుకున్నాడు, తన బుద్ధిని తానే దిగజార్చుకున్నాడు. దానికి కారణంగా విత్తమోహేన మూఢం, తనకు తెలిసినటువంటి, తనకు సహజంగా వచ్చేటువంటి విత్తమోహాన్ని లేదా ధనం మీద ఉండేటువంటి ఆశను లేదా వివిధ వస్తువుల మీద ఉండేటువంటి కోరికలను అడ్డంగా అట్టిపెట్టుకున్నాడు. వివిధ వస్తువుల మీద ఉండేటువంటి కోరిక మోహరూపంగా పరిణమించిన తరువాత మానవుడికి బుద్ధి సక్రమంగా పనిచేయదు. విత్తమోహేన మూఢం, వాడేమంటున్నాడు, అయం లోకోహ, ఈ లోకం ఒక్కటే ఉంది, ఈ జన్మ ఒక్కటే ఉంది, ఇప్పుడు ఎంత కనిపిస్తోందో అంతే ప్రపంచం, ఇంతకు మించి ప్రపంచమూ లేదు, పై లోకమూ లేదు, పై జన్మ కూడా లేదు. నాస్తి పరహ, పై జన్మ అనేది లేనేలేదు, పై లోకం అనేది లేనేలేదు అని అంటున్నాడు. అని ఏమవుతున్నాడు అంటే, పునఃపునర్వశమాపద్యతేమే, నేను యమధర్మరాజును కదా, ఇలాంటి వాళ్ళందరూ భూలోకంలో ఏమేం మాట్లాడుతున్నారు అని చూస్తూనే ఉన్నాను కదా, చూసిన వారు మళ్ళీ నా దగ్గరకు వస్తున్నారు, వచ్చిన వాళ్ళను ఏదో కొన్నాళ్ళు నేను గెస్టుల్లాగా ఉంచుకుని అట్టు పెట్టుకుని వారికి కావాల్సినటువంటి సఫాయి కార్యక్రమం కొంత చేసి మళ్ళీ కిందకి పంపిస్తున్నాను, కింద కొన్ని రోజులు ఉంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వెళుతున్నారు. పునఃపునర్వశమాపద్యతేమే,
దీనికి కారణం ఏమిటి అంటే మానవులకు ఉండేటువంటి అల్పబుద్ధి, మానవులు తాము పెంచుకోకూడదు అనుకునేటువంటి అల్పబుద్ధి, ఇదే గొప్ప అనుకునేటువంటి అల్పబుద్ధి. నా సాంప్రదాయ ప్రతిభాతి బాలం, ఆ బాల్యాన్ని అల్పబుద్ధిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆ అల్పబుద్ధిని పోగొట్టి విస్తృతమైనటువంటి ధర్మ మార్గంలో అవగాహన ఏర్పరిచేటువంటి వేదాన్ని శాస్త్రాలను వారు లెక్క చేయటం లేదు. లెక్క చేయక ఇలాంటి కష్టమైనటువంటి స్థితులను తెచ్చుకుంటున్నారు అని యమధర్మరాజు గారు కూడా చెప్పారు. పరమాత్మ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, వారు చేసుకున్నటువంటి క్రూరమైన పనులకు క్రూరమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అయంలోకో నాస్తి పరహ అనే మాట ఎవ్వరికీ చెల్లదు. ఈ జన్మే మాకెంత కనిపిస్తోందో అంతే ప్రపంచం అనే మాట నమ్మటానికి వీలే లేదు. ఉంది, పరలోకం తప్పకుండా ఉంది, పై జన్మ తప్పకుండా ఉంది, తత్వజ్ఞానం కలిగితే తప్ప. పై జన్మ ఉంది, పై లోకం ఉంది, పై ఫలితం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ జన్మలో లేదా ఈ శరీరంలో ఈ లోకంలో ఈసారికి సరి అయినటువంటి ధర్మ మార్గాన్ని అవలంబించి తీరాలి, ఈసారికి అనే విషయాన్ని ప్రతిసారికి వర్తింపజేసుకోవాలి అని పరమాత్మ, యమధర్మరాజు, వేదము, శాస్త్రాలు, మహర్షులు అందరూ కూడా కలిసి ఏకకంఠంతో ఉద్ఘోషిస్తున్నారు. ఆ ఉద్ఘోషణనే పరమాత్మ కూడా అంటున్నాడు, ఏతాందృష్టిమవష్టభ్య నష్టాత్మానః అల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతః అహితాః అని. వారు మానవులు వారి మనసులలో ఉండేటువంటి చెడు ఆలోచనలకు ఫలితంగా చెడు కోరికలను కూడా కోరుకుంటున్నారు. కోరుకుని దానికి తగినట్లుగా దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తున్నారు అని కూడా పరమాత్మ మరొక శ్లోకంలో వివరంగా అంటున్నాడు. కామమాశ్రిత్య దుష్పూరం దంభ మాన మదాన్వితాః మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః అని. వారు వారి యొక్క కుసంస్కారాలకు లేదా వారు పెంచుకున్నటువంటి రాజసమైనటువంటి సంస్కారాలకు అనుగుణంగా ఏదో ఒక కోరికను కలిగి ఉంటున్నారు, ఏదో ఒక కోరిక కోరుకుంటున్నారు. ఆ కోరిక గొప్పది అని వారే నిర్ణయించుకుంటారు. ముందు కామం ఆశ్రిత్య, ఈ కోరిక నాకు ఉంది అంటే నేను చాలా గొప్ప అని మొదలు భావిస్తారు. ఆ కోరికను మనం తీర్చుకోలేము అని ఎప్పటికీ అనుకోరు. ఏ కోరికను తీర్చడం అసంభవం అనే మాటను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆ దుష్పూరమైనటువంటి కామం ఆశ్రిత్య తీర్చటానికి వీలే లేనటువంటి, ఎంత తీర్చినా సరే పై పై స్థాయులకు ఎగబాకేటువంటి ఆ కోరికను నిలబెట్టుకుంటూ ఆ కోరికను కలిగి ఉండటమే గొప్ప, ఈ కోరికను తీర్చుకునే ప్రయత్నమే చాలా గొప్ప అని భావిస్తూ కామం ఆశ్రిత్య దుష్పూరం దంభ మాన మదాన్వితాః. దంభాన్ని కలిగి ఉంటున్నారు అంటే నేనే ధార్మికుడిని, నేనే మంచి పనులను చేసేవాణ్ణి అని ఒకవైపు ప్రదర్శిస్తున్నారు. ఇంకోవైపు మానాన్ని, తమకు ఉండేటువంటి పూజ్యతాభావాన్ని బాగా ప్రదర్శిస్తున్నారు. నేనే గొప్పవాణ్ణి, నేనే అందరికంటే పూజ్యుణ్ణి అనే భావాన్ని వెల్లడిస్తున్నారు. మరొక వైపు మదాన్వితాః, గర్వాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. దంభాన్ని, మానాన్ని, గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రదర్శిస్తూ మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్, తమకు తాము తెలియకుండానే మోహంలోకి కూరుకుపోతూ ఏ కోరికనైతే కోరటం ప్రారంభించుకున్నారో ఆ కోరిక ద్వారా వచ్చేటువంటి మోహంలోకి జారుకుంటూ, ఆ మోహంలోకి జారుకున్నాము అనే విషయం తెలియక అనవసరమైనటువంటి అసద్గ్రాహాన్, అనవసరమైనటువంటి నిర్ణయాలను, అనవసరమైనటువంటి పట్టుదలను పట్టుకుని కూర్చుంటున్నారు. అసద్గ్రాహాన్, ఆ అనవసరమైన మొండి పట్టుదలలతో, మొండి పట్టువిడుపులు లేని వ్యవహారంతో, మొండితనంతో అసద్గ్రాహాన్ గృహీత్వా ప్రవర్తంతే అశుచివ్రతాః. వాళ్ళు ఆ మొండి పట్టుదలతోనే పనులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, తమ కోరికను తీర్చుకోవటానికి అశుచివ్రతాః, అపరిశుభ్రమైనటువంటి శాస్త్రీయమైన పరిశుభ్రత లేనటువంటి దారులను కూడా ఎంచుకుంటున్నారు. ఆ దారులను ఎంచుకుని ఆ దారుల ద్వారా వారు కోరికను తీర్చుకోవటాన్ని వ్రతంగా, నియమంగా పెట్టుకున్నారు. అశుచినే, అపరిశుభ్రమైనటువంటి నియమాలనే వ్రతంగా, నియమంగా భావించుకుంటున్నారు.
ఎలాగోలాగా అనుకున్న కోరిక తీరటమే ప్రధానం అనేటువంటి నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేసుకుంటున్నారు. మోహాద్ గ్రహీత్వా అసద్గ్రహాన్ ప్రవర్తంతే అశుచి వ్రతాః అని పరమాత్మ అంటున్నాడు. ఏమంటున్నాడు? కామం ఆశ్రిత్య దుష్పూరం. శాస్త్రీయమైనటువంటి భావనాజాలం లేకపోవటం వలన, శాస్త్రీయమైనటువంటి ఉపదేశం మీద ఆసక్తి విశ్వాసము లేకపోవటం వలన వారు కోరికలను చాలా గొప్పగా భావిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో కోరికలనేవి చాలా గొప్ప అనే భావనకు వస్తున్నారు. కోరికలనేవి గొప్ప ఎప్పటికీ కావు. కోరికలను తీర్చడం అనేది ఎవరి వల్ల కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోరికలు తీరగా తీరగా పెరుగుతూనే ఉంటాయి తప్ప ఎప్పటికైనా సరే ఆగిపోవటం, అక్కడికక్కడ నిలిచిపోవటం అనేది కోరికలకు అసంభవం అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోలేక దుష్పూరమైనా సరే ఈ కామాన్ని మనం పట్టుకోవాల్సిందే, ఈ కోరికను తీర్చుకోవలసిందే అనే నిర్ణయానికి వస్తున్నారు. వచ్చి దానికోసం ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో దంభాన్ని ప్రదర్శించుకుంటున్నారు. కోరికకు ఒక రూపాంతరమైనటువంటి దంభాన్ని ప్రదర్శిస్తున్నారు. దంభాన్ని ప్రదర్శిస్తూ నేనే ధార్మికుణ్ణి, నేనే మంచివాణ్ణి, లేదా నేనే సమర్థుణ్ణి అనే భావనను ప్రకటిస్తున్నారు. ఆ భావన కొంచెం పెరిగిన తర్వాత లేదా వికటించిన తర్వాత నేనే పూజ్యుణ్ణి అని కొంచెం స్థాయిని పెంచుతున్నారు. నేనే గొప్ప, నేను తప్ప ఇతరులు ఎవరూ గొప్ప కాదు అనే భావనను కూడా పెంచుతున్నారు. పెంచి అక్కడతో ఆగిపోకుండా ఇంకా పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇంకా పై స్థాయికి ఎదిగి మదం దాకా తెచ్చుకుంటున్నారు. అతి గర్వాన్ని కూడా తెచ్చేసుకుంటున్నారు. నేను తప్ప మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరారు, నేను కాబట్టి ఈ సాధనను సాధించుకోగలిగాను, ఇతరులకు ఎవరికీ ఇలాంటి సామర్థ్యం లేదు అనేదాకా వచ్చేస్తున్నారు. దాన్ని ప్రకటించుకోవటానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. దంభ మాన మదాన్వితాః. ఈ కామం కావచ్చు, దంభము మానము మదము ఇవన్నీ కావచ్చు రాజస గుణము యొక్క పరిణామాలు. ఈ రాజస గుణము యొక్క పరిణామాలు పెరగగా పెరగగా రాజసగుణం లేదా రజోగుణం తన ప్రవృత్తిని చూపిస్తూ పోగా పోగా క్రమంగా అది తమోగుణంలోకి దిగజారుస్తుంది. తమోగుణంలోకి దిగజారచ్చగా మోహాన్ని పెంచుకుంటున్నారు. మోహాత్, ఆ మోహం పెరగ్గా ఈ రాజసగుణము తమోగుణము రెండూ పనిచేస్తూ ఉండగా అసద్గ్రాహం అనవసరమైనటువంటి పట్టుదలలు తెచ్చుకుంటున్నారు. అనవసరమైనటువంటి పట్టుదలలతో పనిచేయటం అని చేస్తున్నారు. అసద్గ్రాహాన్ సరి అయినటువంటి పట్టుదలలైతే కాదు, శాస్త్రీయమైనటువంటి మార్గంలో ధర్మం మీద పట్టుదల కాదు, లేదా తత్వజ్ఞానం మీద పట్టుదల కాదు, కేవలం కోరికను తీర్చుకోవటం మీద, తాము నమ్మిన సిద్ధాంతం మీద, తాము నమ్మిన ఒక అసత్ సిద్ధాంతం మీద పట్టుదల మాత్రమే అది. అలాంటి అసద్గ్రాహాల మీద పట్టు పెంచుకుంటూ ప్రవర్తంతే ఇంకా జీవితాన్ని నడిపేస్తున్నారు. జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆ జీవితాన్ని అశుచి వ్రతంతో నడిపేస్తున్నారు. వ్రతం నియమం ఏమాత్రం శుచిగా లేదు, వ్రతం నియమం ఏమాత్రం పరిశుభ్రంగా లేదు, శాస్త్రీయమైనటువంటి విధానంలో లేదు. అలా లేకుండానే వారు తమ ప్రవృత్తిని కలిగి ఉంటున్నారు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. అంటూ వ్రతం ఏ నియమమైనా సరే, ఏ పట్టుదలైనా సరే అది శాస్త్రీయంగా ఉండాలి, ధార్మికంగా ఉండాలే తప్ప అధార్మికంగా ఏ రకమైనటువంటి పట్టుదలలో ఉండకూడదు. అధార్మికమైనటువంటి ఆలోచనల ద్వారా, అధార్మికమైనటువంటి కామాన్ని, అధార్మికమైనటువంటి దంభ మాన మదాలను తెచ్చుకుంటే కష్టాలే తప్ప సుఖాలు కలగనే కలగవు, లేదా మంచి ఫలితాలు కలగనే కలగవు అనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్తున్నాడు. వారిని ప్రదర్శించటం ద్వారా, అధర్మ మార్గంలో చేసేటువంటి ఆలోచనలు వారికి ఎలా ఉంటాయి అని ప్రదర్శించటం ద్వారా మనకు అటువైపు వెళ్ళవద్దు అనేటువంటి సూచనను కూడా పరమాత్మ స్పష్టంగానే ఇస్తున్నాడు. ఇలాంటి ప్రవృత్తిని గనక అలవాటులో ఉంచుకుంటే ఏ ఫలితం కలుగుతుంది అనటానికి ఒక రెండు భాగాలతో ఉండేటువంటి చిన్న ఉదంతం ఒకటి మనం చెప్పుకోవాల్సిందే. పరీక్షిత్ మహారాజు గారు అని ఒక మహారాజు గారు ఉండేవారు. మనకు తెలిసినటువంటి పాండవుల మునిమనవుడు పరీక్షిత్తు కాదు, ఈయన వేరే పరీక్షిత్తు గారు. ఈయన ఒకరోజు అడవికి వెళ్ళాడు. అడవికి వెళితే అక్కడ మంచి సంగీత ధ్వని వినిపించింది.
ఏమిటి అడవిలో సంగీతం ఏమిటి అని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే ఒక సుందరి స్త్రీ కనిపించింది. కనిపిస్తే రాజుగారు ఆమె మీద మనసు పారేసుకున్నాడు. పారేసుకుని నువ్వు నన్ను వివాహం చేసుకో అని అప్పటికప్పుడు కోరాడు. రాజుగారులు కాబట్టి పెద్దగా ప్రపోజ్ చేయటము ఇలాంటివి ఏమి ఉండవు. నువ్వు నన్ను వివాహం చేసుకోని ఆజ్ఞకు దగ్గరగా ఉండేటువంటి మాటలు మాట్లాడమే వాళ్ళకు అలవాటు. దాని ప్రకారమే అనేశాడు. అంటే ఆవిడ ఒప్పుకుంది, వెంటనే ఒప్పుకుంది. ఒప్పుకుని ఒకే ఒక నియమము, నన్ను నీటికి దగ్గరగా తీసుకు వెళ్ళకూడదు, జలవిహారాలకు తీసుకెళ్ళకూడదు, నీటికి దగ్గరగా నన్ను ఎప్పటికీ తీసుకెళ్ళకూడదు అని చెప్పింది. రాజుగారు ఒప్పేసుకున్నాడు, దాన్ని ఏం పట్టించుకోలేదు. నీటికి దగ్గరగా తీసుకెళ్ళొద్దు అంటుంది ఏంటి, మొదలు వివాహం చేసేసుకుందామని చేసేసుకున్నాడు. రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఒకరోజు ఇద్దరు ఏదో కబుర్లు చెప్పుకుంటూ తెలియకుండానే నీటి దగ్గరకు వెళ్ళిపోయారు. నీటి దగ్గరకు వెళ్ళంగానే రాజుగారు కాస్త ఏమరపాట్లో ఉన్నాడు. ఈవిడ కప్పగా మారి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఆవిడ వాస్తవానికి ఒక మండూక కన్య. ఆ మండూక కన్యకు నీటిని చూస్తే మండూకంగా కప్పగా మారేటువంటి లక్షణం ఉంది. ఆ లక్షణం ప్రకారం లోపలికి వెళ్ళిపోయింది. రాజుగారు చూసుకుంటే ఉన్నట్టుండి ఎటు ఎవరూ కనిపించలేదు, రాణిగారు కనిపించలేదు. ఏమైపోయింది ఏమిటి అని ఆలోచించాడు. ఆలోచించి ఎదురుకుండా నీళ్లున్నాయి, నీళ్లలోంచి ఏదో ఒక జీవి వచ్చి నా భార్యను లోపలికి తీసుకెళ్ళిపోయి ఉండవచ్చు, కాబట్టి లోపల ఉండేటువంటి జీవుల భర్తం పట్టాలి అని అనుకున్నాడు. అనుకుని ఆ నీళ్లన్నీ ఖాళీ చేయించేసేసాడు. ఖాళీ చేయించి లోపల ఉండేటువంటి కప్పలన్నిటినీ పట్టి మెల్లగా వధించటం మొదలుపెట్టాడు. కప్పలన్నీ తన భార్యను తినేసినాయని భ్రమ, ఆ కప్పలను శిక్షించాలి అనేటువంటి మరొక భ్రమ, ఆ భ్రమతో కప్పలన్నిటినీ పట్టి ఏదో హింసించడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే కప్పలు మెల్లగా వాళ్ళ మండూక రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాయి, మొర చెప్పుకున్నాయి. ఇలా రాజు పరీక్షిత్ మహారాజు గారు వచ్చారు, ఆయన ఏదో మమ్మల్ని అందరినీ హింస పెడుతున్నాడు, కొంతమంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు, మీరు రక్షించాలి అని. ఈ మండూక మహారాజు గారు మళ్ళీ పరీక్షిత్ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన ఇలా, నా భార్యను ఎవరో నీటి నుండి తీసుకెళ్ళి తినేశారో లేదా ఏదో నీటిలోకి లాక్కెళ్ళిపోయారో, అది ఉండే జీవులే చేసుండాలి, అక్కడ ఉండే జీవులే చేసుండాలి, అక్కడ ఉండే జీవులు కప్పలు కాబట్టి కప్పలే చేసుండాలి, అందువలన కప్పల మీద నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మండూక మహారాజు తలకాయ కొట్టుకుని, నీకు వచ్చినటువంటి పిల్ల ఎవరో కాదు నా కుమార్తె, దానికి ఇలాంటి అలవాట్లున్నాయి, కామరూపాన్ని ధరించి మనుషుల్ని మోసం చేయటం అనేది దానికి అలవాటు ఉంది, అలవాటులో భాగంగానే నీ దగ్గరకు వచ్చి నేను మోసం చేసింది, సరే నేను వ్యవహారం సరిదిద్దుతాను, నీకే ఇచ్చి వివాహం చేసేస్తాను, ఈ మండూక వధను మాత్రం ఆపు అని అన్నాడు. అంటే ఆయన ఆపేశాడు, కుమార్తెను తీసుకొచ్చాడు మండూక మహారాజు గారు, తీసుకొచ్చి పరీక్షిత్ మహారాజు గారికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. మళ్ళీ ఒప్పచెప్పాడు, మళ్ళీ పెళ్లి చేయటం అవసరమేమి లేదు, ఒప్పచెప్పాడు. ఈసారి మాత్రం కట్టడి చేశారు, ఎలాంటి పరిస్థితులలోనూ మళ్ళీ నీళ్లు కనిపించినా సరే లోపలికి వచ్చేసేయకూడదు, ఈయనకి రాణిగా ఇక్కడే ఉండిపోవాలి అని కట్టుదిట్టం చేశారు. చేసిన తర్వాత వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. నలుడు, దలుడు, శలుడు అని ముగ్గురు పిల్లలు పుట్టారు. నలహ, దలహ, శలహ అని. ఆ ముగ్గురు పిల్లల్లో నలుడు పెద్దవాడు, మనకు తెలిసిన నలమహారాజు గారు కాదు, ఈయన ఇంకో నలుడు. ఆ నలుడు పెద్దవాడయ్యాడు అని చెప్పి ఈయన రాజ్యం నలుడికి ఇచ్చేసి అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఈ నలుడు ఒకరోజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే ఆ వేటలో ఏదో ఒక మృగం తప్పించుకుని తిరుగుతోంది. ఈయనకు అందటం లేదు. ఈయనకు అందకపోగా ఈయనకి ఎలా కనిపిస్తుంది పారిపోతుంది, కనిపిస్తుంది పారిపోతుంది అని ఈయన కొంచెం ఇబ్బంది పెడుతోంది. ఆయన సారథిని కొంచెం గట్టిగా కోప్పడ్డాట, నువ్వు తొందరగా నడుపు, గుర్రాలను కొంచెం వేగంగా నడుపు, దాన్ని పట్టేసుకుందాము అని. సారథి గారు ఊరుకోక అన్నాడు, ఈ మృగాన్ని పట్టుకోవటం ఎవరి తరమూ కాదు, ఈ మృగాన్ని పట్టుకోవటం మనకుండేటువంటి గుర్రాల రథంతో మాత్రమే కాదు, వామదేవ మహర్షి గారి దగ్గర ఉండే వామ్యాశ్వాలను తీసుకొచ్చి కట్టినా సరే కాదు అని అన్నాడు. వామదేవ మహర్షి గారి దగ్గర వామ్యాశ్వాలు అని కొన్ని గుర్రాలుంటాయి. ఆ గుర్రాలు ఈ భూలోకంలో అన్నిటికంటే వేగంగా పరిగెత్తగలవు, ఆ గుర్రాలను తీసుకొచ్చి కట్టినా సరే ఈ మృగాన్ని పట్టుకోలేము అని అన్నాడు. మహారాజు గారికి విషయం, అసలు సారథి గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం అర్థం కాలేదు, వేరే విషయం అర్థమైంది.
సారథి గారు చెప్పదలుచుకున్న విషయం ఈ మృగం వెంట మనం పడవద్దు అని, కానీ అర్థమైన విషయం మాత్రం వేరుగా ఉంది. వామదేవ మహర్షి గారి దగ్గర గుర్రాలు ఉన్నాయి, వాటి పేరు వామ్యాశ్వాలు, అవి గనక తెచ్చుకుంటే చాలా వేగంగా పరిగెడతాయి అనే విషయం అర్థమైంది. అర్థమయ్యి వామదేవ మహర్షి గారి ఆశ్రమం ఎక్కడుంది అని వెతకమన్నాడు. వెతికారు, వామదేవ మహర్షి గారి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మీ దగ్గర వామ్యాశ్వాలు అనే అశ్వాలు ఉంటాయట కదా, వాటిని ఇస్తే మేము చిన్న పని ఉంది అది పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగిస్తాం అన్నారు. ఆయన కాదు కూడదు అనకుండా ఇచ్చేశారు. ఇచ్చేసి, ఇది నేను నీకేమీ దానం చేయటం లేదు, దీనితో నాకు చాలా పనులున్నాయి, చాలా పనులున్నాయి కాబట్టే నేను వీటిని ఆశ్రమంలో పెట్టుకుని పోషిస్తున్నాను, కాబట్టి నీ పని అవుతూనే తీసుకొచ్చి నాకు ఇచ్చేయి అని అన్నాడు. రాజుగారు సరే 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 అన్నాడు. ఈ అశ్వాలను తీసేసుకున్నాడు, రథానికి కట్టాడు. రథంలో అశ్వాలు మంచి వేగంగా పరిగెత్తినాయి. ఈసారి ఆ మృగం తప్పించుకోలేకపోయింది. తప్పించుకోలేకపోవడంతో ఇన్నని పట్టేసుకున్నాడు. తన పని అయిపోయింది, వేట అయిపోయింది. అక్కడి నుంచి ఆశ్రమానికి వచ్చి గుర్రాలు ఇవ్వవలసిన వాడు కాస్త గుర్రాలను ఇవ్వకుండా రాజ్యానికి వచ్చేసాడు. రాజ్యానికి వచ్చేసి సైలెంట్గా ఊరుకున్నాడు. వామదేవ మహర్షి గారికి ఏమీ కబురు పెట్టలేదు, దాని గురించి ఏమీ ఆలోచన చేయటం లేదు. ఈ గుర్రాలను ఉంచేసుకుందాము అనేటువంటి నిర్ణయాన్నే లోపల మనసులో ఉంచుకున్నాడు. ఈ లోపల వామదేవ మహర్షి గారు ఆయనకి సందేశం పంపించాడు, నా గుర్రాలు తీసుకున్నావు, తిరిగిస్తానన్నావు, చాలా రోజులైంది ఇవ్వలేదు అని. దానికి కూడా సమాధానం చెప్పలేదు. చెప్పకపోవడంతో ఈసారి వామదేవ మహర్షి గారే వచ్చారు. వచ్చి, నా గుర్రాలు నాకు తిరిగివ్వు అన్నారు. వామదేవ మహర్షి గారు కదా వచ్చింది, ఆయన బ్రహ్మజ్ఞాని కదా, ఇలాంటి బ్రహ్మజ్ఞాని గుర్రాలను ఎందుకు ఉంచుకుంటాడు? ఏదో ఎవరికో ఉపయోగం లేనిదే, ఎవరికో ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వనిదే, లేదా ఎవరికో ఉపకారం చేయటానికి కాకపోతే ఈయన ఎందుకు గుర్రాలను ఉంచుకుంటాడు? ఆయన వచ్చి ఎందుకు అడుగుతాడు మళ్ళీను? ఏమాత్రం వస్తువుల మీద ఆశ లేని వామదేవ మహర్షి గారికి ఇదేం పని అనే ఆలోచన రాజుగారికి రానే రాలేదు. రాకపోగా, ఈ గుర్రాలు మీకు ఇవ్వటం కుదరదు అనేశాడు. అదెట్లా అంటావయ్యా, గుర్రాలు తీసుకెళ్ళి తిరిగిస్తాననే కదా వెళ్ళావు అని అంటాడు వామదేవ మహర్షి గారు. అదేం కాదు, మీకు కావాలంటే గుర్రాల బదులు వేరే ఏదో ఇస్తాను అంటాడు వామదేవ మహర్షి గారు. అదేం కుదరదు, నా గుర్రాలు నాకు కావాలి అంటాడు. ఈ గుర్రాల మీద కాస్త తగాదా అయింది. మీరు గనక ఎక్కువసేపు గుర్రాల గురించి మాట్లాడితే మిమ్మల్ని మెడబెట్టి బయటికి గెంటేస్తాను అన్నాడు రాజుగారు. వామదేవ మహర్షి గారు, నీకు దమ్ముంటే చెయ్యన్నాడు. ఎవరెవరో వచ్చారు, సైన్యం వచ్చింది, ఇన్నేదో తోద్దామని ప్రయత్నం చేసింది. ఆయన హుంకారంతో కొంతమంది రాక్షసులను పుట్టించేశాడు వామదేవ మహర్షి గారు. ఆ రాక్షసులు కాస్త ఇక్కడుండే సైన్యాన్ని, రాజుగారిని, అందరినీ సంహరించేసి ఊరుకున్నారు. ఈయన వామదేవ మహర్షి గారు రాజుగారు మరణించడంతో ఏమి మాట్లాడకుండా మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈసారి గుర్రాలు నేనేమీ తీసుకోలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ నలమహారాజుగారు పోయిన తర్వాత ఆయన తమ్ముడు దలుడు రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చి ఆయన కూడా ఈ వామదేవ మహర్షి గారి గుర్రాలను హాయిగా అనుభవిస్తూ ఉన్నాడు. వామదేవ మహర్షి గారు మళ్ళీ యథాప్రకారం సందేశం పంపించారు, నా గుర్రాలు నాకు తిరిగి ఇప్పించమని. ఇప్పించమంటే పంపించలేదు. మళ్ళీ వామదేవ మహర్షి గారు రాజ్యానికి వచ్చారు. వచ్చి రాజుగారిని, నా గుర్రాల సంగతి ఏమిటి అని అడిగాడు. అడిగితే, ఇవ్వటం కుదరదండి, ఎందుకంటే ఇలాంటి మంచి విలువైన వస్తువులు రాజ్యంలో ఉండటం మంచిది, ఆశ్రమాల్లో అరణ్యాల్లో మీ దగ్గర ఎందుకండి అని అక్కర్లేని మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఈయన చాలా వివరంగా చెప్పాడు, మీ అన్నయ్యకి పట్టిన గతి ఏమిటి అని చూసుకో, నేను గుర్రాలను ఎందుకు అడుగుతున్నాను అనే ఆలోచన మీకు అక్కర్లేదు, నేను గుర్రాలను ఏం చేసుకుంటాను అనే సంగతి వేరే సంగతి, మీ అన్నయ్య నాకు చెప్పిన మాట ఏంటి, గుర్రాలను తీసుకెళ్ళి మళ్ళీ తీసుకు ఇచ్చేస్తాను అన్నాడు, ఆ మాట మీద నిలబడి ఉండటం అనేది మీ కర్తవ్యం, దాని సంగతి చూసుకోండి అని చెప్పాడు. చెప్తే దలుడు కూడా వినలేదు. వినకపోవడంతో మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో సైన్యం మరణించింది. సైన్యం మరణించిన తర్వాత దలుడికి కాస్త భయం వేసింది. ఇంతకుముందే ఒకసారి అన్నయ్య గారికి మరణమే లభించింది, సైన్యమంతా కూడా మరణిస్తోంది, ఈ సందర్భంలో వామదేవ మహర్షి గారితో పెట్టుకోవటం అంత లాభసాటిగా లేదు అనుకున్నాడో ఏమో, వామదేవ మహర్షి గారి కాళ్ళ మీద పడ్డాడు. పడితే అప్పుడు ఆయన చెప్పారు, గుర్రాలు లేదా ఇంకోటి ఇంకోటి అనేది విషయం కాదు, మనుషులు ఒకసారి మంచి మాట మాట్లాడితే తీసుకువెళ్ళి తీసుకెళ్ళిస్తాను, ఈ వస్తువు తీసుకెళ్తున్నాను మళ్ళీ తిరిగిస్తాను అనే మాట మాట్లాడితే ఆ మాట మీద నిలబడటం అనేది మంచి అలవాటు. ఆ మాట మీద నిలబడి ఉంటే గనక వారికి ఒక విలువ వస్తుంది,
ఆ విలువ ప్రకారం నడుచుకోవాలి. ఈ గుర్రాలే గనక నీ దగ్గరే ఉండదగినవైతే నేనేం ఇచ్చి నీకు ఇచ్చేస్తాను కదా, నేనేం చేసుకుంటాను ఆ గుర్రాలతోనూ, ఈ గుర్రాలతో నేను చేయవలసినటువంటి పరోపకారాలు చాలానే ఉన్నాయి. నేను ఏ రోజు గుర్రం ఎక్కి తిరిగేవాడినేమీ కాదు. గుర్రాలు అనేది విషయం కానే కాదు. ఎవరికైనా సరే, రాజులకైనా సరే లేదా సామాన్య మానవులకైనా సరే, ఎవరికైనా సరే అనవసరమైనటువంటి పరుల వస్తువుల మీద కోరికలు అనేది తప్పు. ఒకవేళ ఆ కోరికను కోరితే, అలా వస్తువులు కావాలి అని అనుకుంటే, వామ్యాశ్వాలో మరొకటో కావాలి అని అనుకుంటే, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి వారు ఇస్తే తిరిగిస్తామని మాట చెప్తే మళ్ళీ ఇచ్చేయాలి. అంతే తప్ప ఏ విలువైన వస్తువైనా రాజుకైనా చెందుతుంది అని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, అనవసరమైనటువంటి పట్టుదలలకు పోకూడదు. అనవసరంగా వారి వారి కోరికలను గొప్పగా భావించి ఆ కోరికలతో అనవసరమైన భావాలను పెంచుకోకూడదు. ఇది సరి అయిన విధానం కాదు. దీనికి ఎంత దూరమైనా సరే దుష్ఫలితం ఉండి తీరుతుంది. ఆ విషయం తెలుసుకుని ప్రవర్తించాలి. అనవసరంగా కోరికలను కానీ లోభాలను కానీ పెంచుకోవటం అనేది గొప్ప కాదు అనే విషయం తెలుసుకోవాలి. ఈ విషయం తెలియజెప్పడానికే నేను ఇంతకాలం ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో మీ అన్నయ్య గారు ప్రాణం పోగొట్టుకున్నాడు, కనీసం నీకైనా తెలివి వచ్చింది, సంతోషం అని చెప్పి గుర్రాలను తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు అని ఒక చిన్న ఉదంతం. రెండు భాగాలను ఎందుకు చెప్పుకున్నామనే సంగతి ఎవరికి వారు ఆలోచించవలసిందే. ఎవరికి వారు ఆలోచించి మోసపూరితమైనటువంటి ప్రవృత్తిని లేదా ఇతరులను మోసం చేసేటువంటి స్వభావాన్ని పై తరాలకు అందించకుండా ఉండటం అనేది చాలా ప్రధానం అనే విషయాన్ని గమనించుకోవలసిందే. ఆ పై తరాలకు అందించకుండా ఉండటానికి ఎవరికి వారు ప్రవృత్తిని, ధార్మికమైనటువంటి ప్రవృత్తిని అలవాటు చేసుకోవలసిందే అనే విషయాన్ని కూడా గమనించుకోవలసిందే. గమనించుకుని పైవారు, పైతరం వారు, కింది తరం వారు అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలోనే ఉండి ధార్మికమైనటువంటి ఆలోచనలనే చేసుకుని ధార్మికమైనటువంటి నడవడికనే కలిగి ఉండవలసిందే అని ఈ ఉదంతం మనకు ప్రత్యేకించి చెప్తున్నది. ఎవరికైనా సరే, ఏ మానవుడికైనా సరే నియమం ధార్మికంగా ఉండాలి, నియమం శుచిగా ఉండాలి. శుచివ్రతులుగా మానవులు ఉండాలే కానీ అశుచివ్రతులుగా మానవులు ఉండరాదు అనేటువంటి పరమాత్మ యొక్క నిర్ణయాన్ని అర్థం చేసుకోవలసిందే అనే విషయాన్ని కూడా ఈ ఉదంతం మనకు చెప్తోంది. ఆ చెప్పినటువంటి విషయాన్నే పరమాత్మ వేరే ముఖంగా చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోరికలను పొంది ఉండటం గొప్ప కాదు అని అర్థం చేసుకోవాలి. కోరికలు గనక పెంచుకుంటూ పోయినట్లయితే అది దంభానికి, మానానికి, మదానికి దారితీస్తుంది అని అర్థం చేసుకోవాలి. దానితో పాటుగా ఇంకా కూడా పెరిగినట్లయితే అది మోహానికి కూడా దారితీస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. మోహం గనక పెరిగితే, కోరిక ముదిరి మోహం అనేటువంటి పాకానికి పడితే అనవసరమైనటువంటి పట్టుదలలు, అనవసరమైనటువంటి మాటలు, ఆలోచనలు, నిర్ణయాలు, సిద్ధాంతాలు కలుగుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చేసుకుని దీనికి వ్యతిరేకంగా, దీనికి విరుద్ధంగా సాత్వికమైనటువంటి, ధార్మికమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి. కోరికలను తీర్చుకోవటమే పరమావధిగా జీవితాన్ని నడపకూడదు. ధార్మికమైనటువంటి మార్గంలో ఉండటమే జీవితానికి పరమావధి అనే విషయాన్ని నమ్మాలి అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఉపదేశం చేస్తూ కామమాశ్రిత్య దుష్పూరం దంభ మాన మదాన్వితాః మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః అని అంటున్నాడు. మనం ఎట్టి పరిస్థితులలోనూ అశుచివ్రతాన్ని లేదా మనస్సును అధర్మమయం చేసుకోవటమే నియమం, మనసులో అధర్మ సంకల్పాలను పెంచుకోవటమే మన గొప్పదనం అనేటువంటి అనవసరమైన సిద్ధాంతాలకు మనం పోవద్దు. అసద్గ్రహాల జోలికి మనం పోనే పోవద్దు. అనవసరమైన మొండి పట్టుదలలు, అనవసరమైనటువంటి సిద్ధాంతాలు, వాదనలు మనకు పూర్తిగా వద్దు. మనం కేవలం పరమాత్మ చెప్పినటువంటి మార్గంలో మాత్రమే నడిచేందుకు ప్రయత్నం చేసుకుందాం. పరమాత్మ తిరస్కరించినటువంటి మార్గాల జోలి నుండి మనం బయటకు వచ్చేందుకైతే ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి అన్ని విధాలా సహకరించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाशास्त्रे योगशास्त्रे कृष्णार्जुनसंवादे कृष्णार्जुनसंवादे दैवासुरसंपद्विभागयोगो नाम षोडशोऽध्यायः दैवासुरसंपद्विभागयोगो नाम षोडशोऽध्यायः श्रीभगवानुवाच श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च दानन्दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः अहिंसा सत्यमक्रोधः यागशान्तिरपैशुनम् यागशान्तिरपैशुनम् दयाभूतेष्वलोलुप्त्वम् दयाभूतेष्वलोलुप्त्वम् मार्दवं ह्रीरचापलम् मार्दवं ह्रीरचापलम् तेजः क्षमाधृतिशौचम् तेजः क्षमाधृतिशौचम् अद्रोहो नातिमानिता अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीं भवन्ति सम्पदं दैवीं अभिजातस्य भारत अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य अज्ञानं चाभिजातस्य पार्थसंपदमासुरीं पार्थसंपदमासुरीं दैवी सम्पद्विमोक्षाय दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता निबन्धायासुरीमता माशु च सम्पदं दैवीं माशु च सम्पदं दैवीं अभिजातोऽसि पाण्डवा अभिजातोऽसि पाण्डवा द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरः प्रोक्तः आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः जनान विदुरासुराः न शौचं नापि चाचारः नापि चाचारः न सत्यं तेषु विद्यते न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् किमन्यत् कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्या एतान् दृष्टिमवष्टभ्या नष्टात्मानोऽल्पबुद्धयः नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम्
कामाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः दम्भमानमदान्विताः मोहात् गृहीत्वा सद्ग्राहान् मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः कामक्रोधपरायणाः इहन्ते कामभोगार्थम् इहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् भविष्यति पुनर्धनम् असौ मया हतशत्रुः असौ मया हतशत्रुः हनिष्ये चापरानपि हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च पतन्ति नरकेषु च आत्मसंभावितास्तब्धाः आत्मसंभावितास्तब्धाः धनमानमदान्विताः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पम् अहङ्कारं बलं दर्पम् कामं क्रोधं च संश्रिताः कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् संसारेषु नराधमान् क्षिपां यजस्रमशुभान् क्षिपां यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः आसुरीं योनिमापन्नाः मूढा
జన్మని జన్మని మూఢ జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం తతో యాంత్యధమాం గతిం త్రివిధం నరకస్యేదం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ తస్మాదేతత్రయం త్యజేత్ ఏతైర్విముక్తః కౌంతేయ ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనశ్రేయః ఆచరత్యాత్మనశ్రేయః తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం గతిం యశాస్త్రవిధిముత్సృజ్య యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః వర్తతే కామకారతః సిద్ధిమవాప్నోతి సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం న సుఖం న పరాం గతిం తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యకార్యవ్యవస్థితౌ కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి కర్మ కర్తుమిహార్హసి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయః దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయః దైవాసుర సంపద్ విభాగ యోగం అనేటువంటి పేరు కలిగిన 16వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి సంకీర్తన అరయ శ్రావణ బహుళాష్టమి అనేటువంటి కీర్తనతో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతో ఉదయించి శ్రీకృష్ణుడి దివో అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతో ఉదయించి శ్రీకృష్ణుడి దివో అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతో ఉదయించే శ్రీకృష్ణుడి దివో శ్రీకృష్ణుడి దివో శ్రీకృష్ణుడి దివో వసుదేవుని పాలిటి వరతపోధనము ఎసగి దేవకీ దేవి ఎదపై సొమ్ము వసుదేవుని పాలిటి వరతపోధనము ఎసగి దేవకీ దేవి ఎదపై సొమ్ము సుసరాన కొల్లెతల సొంపు మంగళ సూత్రము సుసరాన గొల్లెతల సొంపు మంగళ సూత్రము శిశువై ఉదయించే శ్రీకృష్ణుడి దివో
சுசராதா கொல்லெதல சொம்பு மங்கள சூத்திரமு சிசுவை உதய சேசே கிருஷ்ணுடிதிவோ சிசுவை உதய சேசே கிருஷ்ணுடிதிவோ அரய சாவண பகுளாஷ்டமி சந்திரோதயனா சிருலதோ உதய சே ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ நிதானமு பொந்தகு யசோதகு பூஜ தெய்வமு நந்தகோ புடுகன்ன நம்மின நிதானமு பொந்தகு யசோதகு பூஜ தெய்வமு மந்தலாவுலகுனு மஞ்சி வச்ச பல்ஜரமு மந்தலாவுலகுனு மஞ்சி வச்ச பல்ஜரமு சிந்தி உதய சேசே கிருஷ்ணுடிதிவோ மங்களாவுலகுரு மஞ்சி வச்ச பல்ஜரமு சிந்தி உதய சேசே கிருஷ்ணுடிதிவோ சிந்தி உதய சேசே கிருஷ்ணுடிதிவோ அரய சாவண பகுளாஷ்டமி சந்திரோதயனா சிருலதோ உதய சே ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ சுலகேதிலோனி மாணிகமு ஸ்ரீ வேங்கடாத்தினி ஏச்சின பிரம்மமு சேவசேசேதா சுலகேதிலோனி மாணிகமு ஸ்ரீ வேங்கடாத்தினி ஏச்சின பிரம்மமு பூவரி அலமேல் மங்கனுரமு பை பெட்டுகொனி பூவரி அலமேல் மங்க நுரமுபை பெட்டுகொனி சேவதேரி உதயஞ்சே ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ பூவரி அலமேல் மங்க நுரமுபை பெட்டுகொனி சேவதேரி உதயஞ்சே ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ சேவதேரி உதயஞ்சே ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ அரய சாவண பகுளாஷ்டமி சந்திரோதயனா சிருலதோ உதய சே ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ அரய சாவண பகுளாஷ்டமி சந்திரோதயனா சிருலதோ உதய சே ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ உதய சே ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ ஸ்ரீ கிருஷ்ணுடிதிவோ కీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాని కిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ தத்சர்வம் க்ஷம்யதாம் தேவ நாராயண நமோஸ்துதே. அத பகவத் சமர்ப்பணம் காயேன வாசா மனசேந்திரியைர்வா புத்த்யாத்மனா வா ப்ரக்ருதே ஸ்வபாவாத் கரோமி யத்யத் சகலம் பரஸ்மை நாராயணாயேதி சமர்ப்பயாமி. அத லோக க்ஷேம ப்ரார்த்தனா சர்வே பவந்து சுகினஹ சர்வே சந்து நிராமயாஹ சர்வே பத்ராணி பஷ்யந்து மா கஷ்சித் துக்க பாக் பவேத். அத மங்களம் ஸ்ரீயஃ காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீவே
నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.